సూపర్ వాన్నే బాబా, సూపర్ వాన్నేవా? చూసినావా ఆమె కావాలనే కబులు పెట్టించుకుంటుంది. సూపర్ వాడిందట. సూపర్ వాడిన మరి. ఆమె వాడితే నాకే వాడాలనిపించింది. ఏం వాడినా నువ్వే వాడాలి, ఇక నువ్వు వాడాలా నేను రాలే. పోషక్క, బద్ది పోషవకు మొక్కుకొచ్చుకున్నావే? ఏంది నీ గొంతున చాలా బాగుంది ఈ పాట, నీ గొంతు మంచిగుంది. అనుకోవా, కమ్మని పాటతో వస్తుంది. టీవీ ముంగట కూర్చున్న ముసలు కూడా దుంకకపోతే దుంకకపోతే ఆ తర్వాత కథ చూసినాక చెప్తా నేను. ఇక నేను విన్నాక చెప్తా. చాలా బాగుంది. ఎక్కడ తీసుకొచ్చినావు ఈ పాట? మా అమ్మమ్మ నేర్పింది. మీ అమ్మమ్మ చెప్పిందా? అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నారు అవునా? చాలా బాగుంది పాట, మీ గొంతు కూడా మంచిగుంది. సినిమాలు సినిమాలు అన్నారు, ఎన్నిసార్లు సినిమాకి రమ్మన్నా వచ్చిన ఒక్కరాడన్నా? నువ్వు రమ్మన్నావు కానీ తీసుకోవాలేదు కదా. ఏమన్నా అర్థమైందా? అర్థమైంది. ఇట్లా నేను ఎన్ని రోజులు ఆయా తిప్పలు పడవాడి నీ గురించి? నా గురించా? నేను నీ గురించి అనాలే, నువ్వు నా గురించి కాదు. ఈ యమలాడ ప్రాంతంలో దేవమ్మలు, దేవన్నలు, దేవక్కలు చాలా మంది ఉంటారు కదా. అట్లా దేవక్కు వచ్చి ఇక్కడ పాట పాడుతుంటే ఈయన సొంపుగుంది. చూసినావా? చూసినా చూసినా. వాళ్ళ మర్దల గురించి ఎంత గొప్ప చెప్పిందో నువ్వు చూసినావా? అబ్బబ్బబ్బబ్బా, ఒక్కనాడన్నా నా గురించి ఎంతో మంది గొప్ప చెప్తుంటే మంచిగా చెప్పినా అన్నావా? నేను కూడా అదే అనుకుంటున్నా, నా గురించి ఎప్పుడన్నా మంచిగా చెప్పినావా? భారతక్క, మీ గొంతు చాలా బాగుంది. మరదలు పేదదైనా ఆమె అందగత్తెనే కాదు, దానికి తగ్గట్టు గుణం కూడా గొప్పది అని మీరు చెప్తున్నారు. లచ్చవ్వ, బహుశా ఈ పాట చాలా చోట్ల విన్నా నేను కూడా. అయితే ఈ పాట నుంచే తీసుకొని మనోళ్ళు కూడా పాట రాసినట్టున్నారు. దీని నుంచి, ఈ జానపదం నుంచి ఆ పాట వచ్చింది. ఆ పాట ఊరూరా కూడా వాడుకున్నారు. వాళ్ళ బాధలు మర్చిపోయేటందుకు, వాళ్ళ కష్టం మర్చిపోయేటందుకు పాడుకునే పాటలల్లా భాగంగా వచ్చినటువంటి పాటలు. చాలా చాలా బాగా పాడినవు. ఎస్ఎస్సి మట్టి పాటలు, ఇది కొత్తగా మనం చెప్పేది ఏం లేదు. వాళ్ళ పాటల్లోనే మనం వినడానికి ఇక్కడికి వచ్చినాం.